మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లాయర్ శ్రీ శ్రీధర్ గారు. వారితో మాట్లాడి పర్యావరణం యొక్క ఆవశ్యకత ఏంటి, మన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, దానివల్ల దేశంలో ఎలాంటి సిరి సంపదలు ఉంటాయి, మన జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మన పూర్వీకులు, ఋషులు, మహామేధావులు ఎన్నోసార్లు చెప్పారు. కానీ మనం ఏ రోజు దాన్ని ఆవశ్యకత తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు పర్యావరణం గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకు, దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పర్యావరణం అన్నది పరమాత్మతో సమానం అనేసి అంటూ ఉంటారు. ఎందుకునంటే పర్యావరణంలో ముఖ్యంగా మనకు చెట్టు, పుట్ట, మట్టి అన్నీ వస్తాయి. సో వీటినన్నింటినీ కూడా మన మహారుషులు అప్పటి నుంచి కూడా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా దీని నుంచి మన మనుగడ ఉంటుంది అనేసి చెప్తూ వచ్చారు. కానీ ఏ రోజు కూడా అది మన చెవిన ఎక్కించుకున్న రోజులు లేవు. దాని ఫలితం మనం అనుభవిస్తూ వస్తున్నాం ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇదే అంశాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు, సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తూ వస్తుంటే ఇప్పుడు మన వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది. ఎందుకు మనం ఇప్పటి వరకు మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం? అమ్మా, మొదటగా మన ఋషులకి మనం నమస్కరించాలి. ప్రతివారు కూడా ప్రకృతిని గౌరవించేవాడు. మన కాలగమనం అంతా చూసుకున్నా కూడా సూర్యుడు ఏ సమయంలో ఉదయించాలి, ఏ సమయంలో అస్తమించాలి, వారు దానికి ఏం చేసేవారు, వందనం చేసేవారు, సంధ్యావందనం అని. ఎందుకు చేస్తున్నారు? సూర్యుడి యొక్క తాపం పెరిగిపోయిన వల్ల ఒక గౌరవ సూచకంగా ఈ సంధ్యావందనాన్ని ప్రారంభించారు. ప్రతి విషయం లోపల సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రనేమిని కానివ్వండి, ప్రతిదానికి ఒక గౌరవ సూచకంగా ఉండేది. అలాగే వృక్షాలు కానివ్వండి, నదీమతలు కానివ్వండి, అంటే మన జీవ నదులన్నీ, గంగా, యమున, కావేరి, సరస్వతి ఇత్యాది నదులన్నీ కూడా ఒక గౌరవ భావంతో వాటిని మనం చూసుకుంటాం. ఎందుకు? నీరు లేకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు. ఆహారం కలుషితం లేకుండా ఉండాలంటే మంచినీరు ఉండాలి, మంచి భూమి ఉండాలి. కాబట్టి అంటే భూమిని పృథ్వీ మాత అనేవారు, తల్లిగా భావించేవారు. అంటే ఒక మాతృత్వం, అది ఒక సేలబుల్ కమోడిటీ కాదు, అంటే యాటిట్యూడ్లో చెప్తుండే. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం చూసామనుకోండి, ప్రతిదీ ఒక రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్లో, భూమిని అమ్ముకోవాలి, డబ్బు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉన్న రోజుల్లో వారి యొక్క భావన ఏంటంటే ఈ పృథ్వీ అనేది మాత, ఎన్నో సారవంతమైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి నుంచే కదా మనకి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇతరత్ర విషయాలు అంటే ఆహారానికి సంబంధించిన విషయాలన్నీ వచ్చాయి. కాబట్టి పృథ్వీని గౌరవించేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సాయిల్ ఇరోషన్, పైనున్న లేయర్నంతా వినాశనం చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం? కెమికలైజ్ చేస్తున్నాం, మొత్తం రసాయనాలు. ఒక మామిడి పండు మీరు తినాలంటే అంత ఈజీగా తినలేరు. ఆలోచించండి, ఒక 20-30 సంవత్సరాల కింద అయితే మీరు ఇంత కలుషితం లేదు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సూచన చేసింది, 400 ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఆహారం తింటున్నావో అవన్నీ కూడా డెడ్లీ కెమికల్స్తోనే ఉన్నాయి. ఉదాహరణకి మనం మూసి తీసుకోండి, మూసి లోపల ఎక్కడ లేని కెమికల్స్ ఉన్నాయి. గంగా తీసుకోండి, కృష్ణ తీసుకోండి, కావేరి తీసుకోండి, గంగలో అయితే లెదర్ ట్యాన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా ఉంది, వాటిని క్లిన్స్ చేయండి, ఆపరేషన్ గంగా అని చెప్పి స్టార్ట్ చేశారు, అవి ఏమీ జరగవు. కాబట్టి మన యాటిట్యూడ్కి, మోడర్న్ యాటిట్యూడ్ అంటే అధునాతనమైన సమాజంలో ఉన్న యాటిట్యూడ్కి ఏంటంటే అక్కడ ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ఇక్కడ స్వలాభం ముఖ్యం. ఇది రెండు మనం చూసుకోవాలి. వృక్షాల్లో ప్రతి వృక్షాన్ని మనం గౌరవించాం. ఎందుకు? వృక్షాల వల్ల మనకు ఆక్సిజన్ వచ్చేది, వారు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ విడుదల చేస్తున్నారనేది చిన్నపిల్లలు అడిగినా తెలిసే విషయం. ఆ ఒక్క చెట్టును కొట్టేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టు రావడానికి? అందుకు పూజించేవాడు. రాగి చెట్టును కానివ్వండి, వేప చెట్టును కానివ్వండి, ఏ చెట్టునైనా కూడా ఒక గౌరవంగా చూశారు. ఉదాహరణకు ఒక పామును తీసుకుందాం. పాము ఏం చేస్తుంది? పాము తన విషవాయువులన్నీ తీసుకొని ఇతరత్ర ఉన్న జీవరాశులన్నింటినీ ఆహారంగా తీసుకుంటుంది.
దానికని పూజించేవారు. ఎందుకంటే వ్యవసాయం లోపల పాము చేసేంత మంచి సర్వీసు ఇంకెవరు చేయలేరు. అందుకు నాగదేవత అయింది ఆమె. అలాగే మీరు కోడిని తీసుకోండి, ఒక చిన్న కోడి. ఇప్పుడు మనం కోడిని ఏంటంటే అది ఒక మాంసాహార విషయంగా, దాని గుడ్డేమో వెజిటేరియన్ అని, కోడి మాత్రం నాన్ వెజిటేరియన్, గుడ్డు మాత్రం వెజిటేరియన్ అని చేసేస్తాం. కానీ కోడి మనకేం నేర్పిస్తుంది అంటే, ఆధ్యాత్మిక భావజాలంలో ఉన్నవారు ఎలా చూసేవారంటే, కోడి కాలగమనాన్ని నేర్పిస్తుంది. అది నిద్రపోకుండా లేసేది, అది మొత్తం నిద్రపోయేది కాదు. రెండోది ఇంకో ముఖ్యమైన పని కోడి నుంచి నేర్చుకునేది ఏంటంటే, ఎంత అంటే ఇతరత్ర విషయాలు ఎన్ని ఉన్నా అక్కడ కోడి మాత్రం కావాల్సిన గింజల్ని మాత్రమే తీసుకుంటుంది. సో అది ఆచార్యుల యొక్క లక్షణంగా కోడిని గౌరవించేవాళ్ళం. తర్వాత కొంగని చూసామనుకోండి, కొంగని ఒక డాంబిక వస్తువుగా మోసం చేసే దానిలాగా చూసేవాళ్ళం. మన పూర్వీకులందరూ కూడా చెడు ఉండని మంచి ఉండని, ఒక భాగవతంలో ముఖ్యమైన ఘట్టం ఒక కరికిను ఏనుగుకి, అంటే ఒక మొసలికి ఏనుగు నుంచే కదా ఒక గొప్ప శాస్త్రం పుట్టింది, ఎలా భగవంతుడు రక్షించినాడు అంటే. మనము మన పూర్వీకులు అది దుష్ట జంతువు కానివ్వండి, మంచి జంతువు కానివ్వండి, సాధు జంతువు కానివ్వండి, చాలా గౌరవంగా చూసేవారు. మనకి శకుంతల యొక్క ఘట్టం లోపల కన్వ మహర్షి వచ్చేసరికి దుష్యంతుడు వచ్చి శకుంతలని మోహించాడు. ఆమె తన తర్వాత అతను వెళ్ళిపోయాడు. వెళ్ళాక శకుంతల వెళ్ళాలి, వెళ్ళినప్పుడు దాంట్లో రాస్తారు అక్కడున్న జింకలు కూడా కన్నీరు గార్చాయట. అంటే మనం అంత అంటే ఇతర జీవరాశులను కూడా చాలా గౌరవించాము అని అర్థం. మనం ఏది ఫాలో అవుతున్నాం ఇప్పుడు, ఏ జీవరాశన్నా ఉండని, మానవుడు ఒక్కడే ముఖ్యం. కాబట్టి మనం చిత్రాల్లో కూడా ఎవడైతే స్మగ్లర్ పాత్ర వేసి చక్కగా వృక్షాలన్నీ విధ్వంసం చేసి ఇట్లా అన్నారనుకోండి, దాన్ని ఒక హీరోయిజంగా తీసుకుంటున్నాం. దట్ షుడ్ నాట్ బి ది మెసేజ్. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఫారెస్ట్ కవర్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, వాటర్స్ అన్నీ కంటామినేట్ అయ్యిందనుకోండి, యాసిడ్ రెయిన్స్ వచ్చి రేపొద్దున మానవాళి పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది. ఇంత పూర్వం కూడా ఇలా ఉండి ఉండవచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు మనకి భాగవతంలో కృష్ణుడి యొక్క లీలల్లో చూస్తే కాలింది సర్పం కూడా ఏం చేసింది, విషం చేసేసింది. అప్పుడు కృష్ణుడు దాంట్లో దూకాడుగా, దాన్ని నాట్యం చేసి దాన్ని పంపించాడు కదా. అదేవిధంగా ఈ విషవాయువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి వల్ల మన దేశము సశ్యశ్యామలత్వాన్ని కోల్పోయి ఈ మార్పు ఎందుకు వస్తుంది అని ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది మాత్రమే కాదు, ఇది ప్రతి పౌరుడు, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కుటుంబము ఆలోచించాల్సింది. ఉన్నంతలో మనం మన పరిసరాలని శుభ్రంగా పెట్టుకొని ఎటువంటి నష్టం కలిగించకుండా, మనకే కానీ ఇతరులకు కానీ నష్టం కానీ విధమైన ఆలోచనలు రావాల్సిన సమయం వచ్చింది. లేకపోతే మాత్రం అంటే నెగిటివ్ నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, కానీ వాట్ ఈజ్ వేర్ ఇస్ ది వే అవుట్? ఇదే కంటిన్యూ అయితే మనం వినాశనానికి దారితీస్తున్నాం. ఇంకేం ఉండదు. ఇప్పుడు మన దుబాయ్ లోపల ఎలాగో వచ్చిందో, ఇప్పుడు అంటే ఏ సమయానికి రావాలంటే మనంతా కూడా ఒక ఋతు సుదర్శనాయ అని పరమాత్మకు ఒక నామం. ఋతువులన్నీ కూడా ఒక సమయానికి అనుగుణంగా వచ్చేది, దాని ప్రకారం ఒక తిథి ప్రకారం, ఒక నక్షత్ర ప్రకారం, ఒక రాశి ప్రకారం మనకంత నాలెడ్జ్ ఆన్ ది టైమింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ అండ్ టైమింగ్ ఆఫ్ ది నేచర్. ఎప్పుడు ఏ పుష్పం వికసిస్తుంది, ఏ కాలంలో ఏ పండు వస్తుంది అనేది మన పూర్వీకులకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మన ఋషుల ద్వారా వచ్చింది, మన జీవన శైలిలో అంతర్భాగమైంది. కానీ ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పండు రావాల్సింది, శీతాకాలంలో మనకి మామిడి పండు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే కాలానికి విలువ పోయింది. ఎప్పుడైతే ఆ కాలానికి విలువ పోయిందో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. వాడినప్పుడు దానికి ఉన్న నష్టం ఏముందో తెలుస్తుంది. అందరూ కూడా జీవనశైలి రోగాలతో ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఏ పండు తింటే
మనకు కొన్ని రావాల్సిన బాడీలో ఉన్న విటమిన్స్ లేకపోతే ఏదైతే పోషక పదార్థాలు ఏవైతే రావాలో అవి వచ్చేదానికి కూడా మనం నష్టపోయి కేవలం మనం కెమికల్ పర్సన్స్ అయిపోతున్నాం. మన బాడీయే ఒక కెమికల్ ఫ్యాక్టరీ లాగా తయారవుతుంది. ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈజ్ గోయింగ్ టు అఫెక్ట్. కాబట్టి మన ఋషుల జ్ఞానం ఏంటి, వారు చదివిన మొక్కల శాస్త్రం ఏమిటి, ఒక్కొక్క వృక్షాన్ని ఏ విధంగా ఆయుర్వేదం చెప్పింది, ఆయుర్వేదంలో ఉన్న ఆ యొక్క ప్రోడక్ట్స్ని ఇప్పుడు రామ్దేవ్ బాబా ఆయన ఏం చెప్పాడు, ఏదో నా ప్రోడక్ట్స్ వాడితే ఇవి తగ్గుతుంది అన్నారు. వేరే ఇండియన్ ఫారిన్ ప్రోడక్ట్స్ కూడా చెప్తున్నారు కదా, మనం యూట్యూబ్లో తీస్తే ప్రతివాడు ఏదేదో చెప్తున్నాడు, వాళ్ళ మీద ఏం మనం ప్రొసీడ్ కాలేదు. కాబట్టి ఏంటంటే సరే రామ్దేవ్ బాబా తెలుసో తెలియకో కొంచెం ఓవర్ చేసి ఉండవచ్చు కాక, కానీ మన జీవన శైలి ఏదైతే ఉందో, మన యోగా కానీ మన ఆహార విధానాలు కానీ సాత్వికపరమైన ఆహార తీసుకు భుజించడం కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ యొక్క మనలో ఉన్న విషతుల్యమైన పదార్థాలన్నీ బయటికి వెళ్ళి మన మనసు శుద్ధి అయ్యి మన ఆత్మకు ఒక శాంతి వస్తుంది. కాబట్టి మనం ఋషులు ఇచ్చిన వాక్యాలను చదవాలి, తెలుసుకోవాలి, తెలియకపోతే ఆ పుస్తకాలు పఠించాలి, మనం దాని గురించి శోధించాలి, పరిశీలన చేయాలి, చేసి తెలుసుకున్నప్పుడు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మోడర్నిటీలో పడిపోయి రేపొద్దున ఇదే విధంగా వెళ్తే మాత్రం చాలా డ్యామేజ్ నష్టపోయే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గురువు గారు.